Hi friends, welcome back to our YouTube channel. This video lo vividha vartha paper lo vachinatundi vidya mariyu udyoga samacharanni aithe memu munduku teeskuravadam jarigindi. Indulo unnatundi headlines aithe okasari gamaninchandi. Idi friends, video ni aithe like cheyandi kasthanga, channel kottaga vaste matram subscribe cheskoni chudandi. Indulo first heading chudandi, varsity lo 100% prakshalana. చేసే విధంగా అధ్యయనం చేయండి. రాష్ట్రంలోని విద్యాలయాల వ్యవస్థలు దెబ్బతిన్నాయి. నూతన వీసీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. కొంతకాలంగా యూనివర్సిటీపై నమ్మకం తగ్గుతుందని, కొత్త వీసీలంతా యూనివర్సిటీలపై తిరిగి నమ్మకం కలిగించేలా పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇటీవల విశ్వవిద్యాలయాలకు నియమితులైన నూతన వైస్ ఛాన్సలర్లు ఇవాళ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. నిన్న వీసీలతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరైన ఈ సమావేశంలో నూతన వీసీలకు సీఎం పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకుని నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. వీసీ నియామకాల్లో పైరవీలు లేవు. వైస్ ఛాన్సలర్ పదవులు ఎవరి ప్రభావంతో ఇవ్వలేదని, మెరిట్, సామాజిక సమీకరణ ఆధారంగా ఎంపిక చేశామని సీఎం చెప్పారు. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని వీసీలకు సూచించారు. తప్పు జరిగితే ఆశ్చర్యపడేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్కు స్వేచ్ఛ ఉంటుందని, అందుకోసం ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. యూనివర్సిటీలకు 100% ప్రక్షాళన చేయాలన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులకు గమనించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఇది నిన్న జరిగినటువంటి వీసీల సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. టీచర్లందరికీ ఇంటింటి సమగ్ర సర్వే డ్యూటీ వేయండి. ఉదయం సెషన్లోనే సర్వే చేయించండి. ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి సమగ్ర సర్వే డ్యూటీ ఉపాధ్యాయులందరికీ వేయాలని టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చాలా సంఘాలు అయితే అడుగుతున్నాయి. ప్రాథమికోన్నత, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఉపయోగించుకొని స్కూళ్లను 2 రోజుల సెలవు ప్రకటించి ఉదయం మాత్రమే సర్వే చేయిస్తే తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చు అని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం తర్వాత గ్రామాల్లో ప్రజలు ఎవరు అందుబాటులో ఉండరనే విషయాన్ని ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సర్ప్లస్ టీచర్ల సేవలను ఉపయోగించుకోవాలి. ఇంటింటి సమగ్ర సర్వేకు అన్ని యాజమాన్యాల సర్ప్లస్ టీచర్ల సేవలను వినియోగించుకోవాలని చాలామంది అయితే కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్లోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు మరో 2 DAలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సి 2024 వేకెన్సీలను ప్రదర్శించడంలో జరిగిన పొరపాట్లను వెంటనే సవరించాలన్నారు. గతంలో బదిలీ అయినా రిలీవ్ కానీ ఇంకా డిప్యుటేషన్లో కొనసాగుతున్న వారిని రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటింటి సర్వే విధులు కేవలం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకే వేయడం సరికాదన్నారు. నర్సింగ్ అడ్మిషన్లను వేగవంతం చేయండి. వైద్యాధికారుల సమీక్షలో మంత్రి రాజనరసింహ రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కౌన్సిలింగ్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. కాలేజీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శనివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, కొడంగల్, ఆందోల్, ఆసిఫాబాద్, మెదక్, కుత్బులాపూర్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట, యాదాద్రిలో ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తో అధికారులు పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో జేఎల్స్గా రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్లు జెన్యూనిటీ పరిశీలించి 9 మంది తొలగింపు, వారిపై క్రిమినల్ కేసు. జెన్యూనిటీ కోసం మరో 100 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్. OU, KUకి లేఖలు రాసిన ఇంటర్ కమిషనరేట్. పరిశీలన పూర్తి అయితే మరికొందరిపై వేటు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్లుగా కొనసాగిన వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడాదిలో రెగ్యులరైజ్ చేసింది. సుమారు 3,100 మంది కాంట్రాక్టు లెక్చరర్లను జైలుగా రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసింది, జీవో జారీ చేసింది. దీంతో గత 15-20 ఏళ్ళుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసిన వారిని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్లుగా నియమిస్తూ రెగ్యులరైజ్ చేసింది. అయితే ఇలా రెగ్యులరైజ్ అయిన వారిలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నట్టు తేలడంతో జెన్యూనిటీని పరిశీలించి ఇంటర్ విద్యా కమిషనరేట్ ఉన్నతాధికారులు వారిలో సుమారు 9 మంది వరకు ఉద్యోగాల నుంచి ఇంటర్ విద్యా కమిషనరేట్ ఉన్నతాధికారులను తొలగించారు. కాంట్రాక్ట్ లెక్చరర్గా ఉన్న వారిని జేఎల్స్గా రెగ్యులరైజ్ చేసిన అనంతరం వారికి సర్టిఫికేట్ పరిశీలన ఉన్నతాధికారులు చేపట్టారు. అలా జెన్యూనిటీని పరిశీలించి అధికారులు సుమారు 9 మంది నకిలీ సర్టిఫికేట్లు సమర్పించినట్టు తేలింది. అందుకే వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు అధికారులు తెలిపారు. సర్టిఫికేట్ జెన్యూనిటీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మరో 100 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. వారి సర్టిఫికేట్ జెన్యూనిటీ కోసం రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకి జిల్లా ఇంటర్ విద్యాధికారులు రేఖలు రాశారు. ఎక్కువ సర్టిఫికేట్లు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీకి చెందినవని ఉన్నట్టు తెలుస్తుంది. అయితే యూనివర్సిటీలకు రాసి నెలలు గడుస్తున్న జెన్యూనిటీకి ఇవ్వడంలో వర్సిటీ అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఒకసారి చలాన్ చెల్లించలేదని, మరోసారి ఇంకా కారణం చెబుతూ వర్సిటీ అధికారులు ఆలస్యం చేస్తున్నట్టు ఇంటర్ విద్యా కమిషనరేట్ చెప్తురు. రాష్ట్రంలో 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ జేఎల్స్ కొరత ఉండడంతో 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తారు. అప్పటి నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు తెలంగాణ రాష్ట్రం వస్తే రెగ్యులరైజ్ చేస్తామని అప్పటి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో లెక్చరర్లు తమ రెగ్యులరైజ్ చేయాలని హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ను కోరినరు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 3100 మందిని రెగ్యులర్ చేసింది. అయితే కాంట్రాక్ట్ లెక్చరర్లుగా తీసుకున్న సమయంలో వారికి 8000 వేతనం నుంచి ప్రారంభించారు. చివరి వారు జేఎల్స్గా రెగ్యులరైజ్ అయ్యే సమయంలో వారి వేతనం 54,000గా ఉంది. అయితే కాంట్రాక్ట్ లెక్చరర్లు తీసుకున్న సమయంలో వారిని సర్టిఫికేట్లను చూశారు తప్ప అప్పుడు జెన్యూనిటీని పరిశీలించలేదు. అయితే మొన్న జేఎల్స్గా రెగ్యులరైజ్ చేశారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్న తరుణంలో, అది కూడా గెస్టెడ్ హోదా కలిగిస్తున్న జూనియర్ లెక్చరర్లుగా పనిచేస్తున్నందున జెన్యూనిటీ పరిశీలించారు. అదే క్రమంలో అనుమానం ఉన్న సర్టిఫికేట్లను పరిశీలించారు. అలా పరిశీలించిన క్రమంలోనే హైదరాబాద్లోని ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేసిన మహిళా నకిలీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ సమర్పించినట్టు తేలింది. దీంతో సదరు మహిళను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే పీజీ సర్టిఫికేట్లను, నకిలీ సర్టిఫికేట్లను సమర్పించిన వారు ఉండడంతో సుమారు 9 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఎస్సీ గురుకులాల్లో ఏఐ కోర్సులు పైలట్ ప్రాజెక్టుగా శంకర్పల్లి స్కూల్. ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న స్టూడెంట్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తుండ్రు. ఈ అకాడమిక్ ఇయర్లో పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ఎస్సీ గురుకుల స్కూల్ను ఎంపిక చేసి క్లాసులు నిర్వహిస్తారు. ర్యాస్ప్ బెర్రీ పిఐ ఇంటర్నేషనల్ సంస్థ, నిర్మాణ్ ఎన్జిఓ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్లు సిఎస్ఆర్ కింద వీటి నిర్వహణకు ముందుకు వచ్చినట్టు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని శనివారం ప్రకటనలో చెప్పారు. నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు 15. ఇంటర్ బోర్డు కార్యదర్శి దేవసేన. జాతీయ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు ఈ నెల 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి దేవసేన ప్రకటన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ మెరిట్ స్కాలర్షిప్ను విద్యార్థులకు అందిస్తుంది. జాతీయ మెరిట్ స్కాలర్షిప్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు పునరుద్ధరణ దరఖాస్తులను, అంటే రెన్యువల్ చేసే దరఖాస్తులను కూడా ఈ నెల 15 వరకు సమర్పించుకోవచ్చు. 2024 వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై విద్యార్థులు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తును పునరుద్ధరణ, రెన్యువల్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు NSP 2.0 అని కొట్టండి. NSP 2.0 అని కొడితే మనకు స్కాలర్షిప్ పోర్టల్ వస్తుంది. ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ పరిశీలించేందుకు చివరి తేదీ ఈ నెల 30 వరకు పరిశీలిస్తారు. టాప్ 20% సాధించిన తాత్కాలికంగా ఎంపికైన 59,355 మంది విద్యార్థుల జాబితాను ఇంటర్ బోర్డు వెబ్సైట్లో పొందుపరిచామని వివరించారు. వారిలో జనరల్ అభ్యర్థులు 13,676 మంది, ఓబీసీలు 32,392 మంది, ఎస్సీలు 8,089 మంది, ఎస్టీలు 5,198 మంది ఉన్నారని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.